మంగలి పిల్లితర ఒరిగినట్లు మీడియా అప్పుడప్పుడు వ్యవహరిస్తుంది. ఏ వివాదాంశాలు లేనప్పుడు ఏదో ఒక కొత్త వివాదాంశాన్ని లేవదీసి చర్చాగోష్ఠులు నిర్వహిస్తుంది. తాజాగా కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు ఇటీవల చేసిన ఒక వ్యాఖ్యానాన్ని పట్టుకొని కోడిగుడ్డుకు ఈకలు పీకుతోంది. నవజోత్ సిద్ధు మాట్లాడుతూ తాను దక్షిణాదికి వెళ్ళినప్పటికంటే పాకిస్తాన్ వెళ్ళినప్పుడు సుఖవంతంగా సౌకర్యంగా భావిస్తానని తనకు అక్కడ సంతోషకరంగా ఉంటుందన్నట్టుగా వ్యాఖ్యానం చేశాడు. ఆయన కేవలం ప్రసక్తానుప్రసక్తంగా చేసిన ఈ వ్యాఖ్యాన్ని సాగదీసి మీడియా నవజోత్ సింగ్ సిద్ధు దేశభక్తిని శంకించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఇంతకంటే దురదృష్టకరమైన పరిస్థితి మరొకటి లేదు. నవజోత్ సింగ్ సిద్ధు వరిష్ట క్రికెటర్, దేశం తరఫున ఆడి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఇటీవల కాలంలో తోటి క్రికెటర్, పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అయినప్పుడు ఈయనకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఈయనతో పాటు కపిల్ దేవ్ వంటి వారికి పంపించినా వారు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానాన్ని మన్నించలేదు. నవజోత్ సింగ్ సిద్ధు మాత్రం వెళ్ళి అక్కడ మరికొన్ని సంచలనాలను సృష్టించాడు. నవజోత్ సింగ్ సిద్ధును ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా అక్కడి నాయకులు బ్రహ్మరథం పట్టారు. పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు స్వయంగా నవజోత్ సింగ్ సిద్ధును కౌగలించుకున్నారు. ఇది భారతదేశంలో కొన్ని శక్తులకు రుచించలేదు. పంజాబ్ సరిహద్దుకు అటు ఇటువైపు ఉన్న ప్రజలు జన్యుపరంగానూ సాంస్కృతిక పరంగానూ భాషాపరంగానూ అనేక సారూప్యతలు ఉన్నవారు. వారు ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు అభినందించుకునే తీరు, సంభాషించే తీరు భిన్నంగా ఉంటుంది. అది కొంతమందికి, ముఖ్యంగా కొన్ని వర్గాలకు రుచించకపోవచ్చు. దానిని బట్టి నవజోత్ సింగ్ సిద్ధు దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదు. దక్షిణాదికి వచ్చినప్పుడు వారి ఆహారం, భాష తనకు రుచించవని, అక్కడి ప్రజలు తనకు అర్థం కారని సిద్ధు చెప్పారు. ఇందులో విడ్డూరమైనది ఏమీ లేదు. తమిళనాడు వెళ్ళినప్పుడు కోస్తా ప్రాంతం నుంచి వెళ్ళిన వారు సైతం అక్కడ భాష అర్థం కాక ఇంగ్లీషును, వారు ఇంగ్లీషు తక్కువగా వాడటం వల్ల రకరకాల ఇబ్బందులకు గురవుతారు. దానినే సిద్ధు పరోక్షంగా చెప్పారు. దానిని సాగదీసి విమర్శలు చేయటం అన్నది నీచస్థాయి జర్నలిజం అనిపించుకుంటుంది. గతంలో అనేక మంది ఇలా ఇరకాటం పడ్డారు. బీజేపీ వరిష్ట నాయకుడైన ఎల్కే అద్వానీ కూడా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు సభా మర్యాదగా పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసపూర్వకంగా మాట్లాడాడు. దానిని ఒక పెద్ద ఇష్యూగా మార్చి అద్వానీ దేశభక్తినే శంకించే స్థాయికి కొన్ని శక్తులు తెరతీశాయి. అద్వానీ నిజానికి పంజాబ్లోని సింధు ప్రాంతానికి చెందినవారు. సింధీ అయిన అద్వానీ సహజంగానే తన దేశం వెళ్ళినప్పుడు అక్కడి నాయకులను ప్రశంసించడం అంత విడ్డూరమైన అంశంగా భావించిన అవసరం లేదు. రథయాత్ర ద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన అద్వానీ దేశభక్తిని శంకించిన శక్తులు సిద్ధుని విమర్శించడంలో మనం పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితులను మనం ఎందుకు కొని తెచ్చిపెట్టుకుంటున్నాం? గతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షాలకు ఓటు వేస్తే రాష్ట్రం కుక్కల జింపిన విస్తరిగా మారిపోతుందని ఒక వ్యాఖ్యానం చేశారు. దానిని బట్టి కొందరు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రం వెంగిలి విస్తర, ప్రతిపక్షాలు కుక్కలా అంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇది తెలుగు భాష జాతీయాన్ని వాడినంత మాత్రాన దానిని ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం కుసంస్కారం అవుతుంది. సిద్ధు విషయంలో కూడా అదే జరిగింది. సిద్ధు ప్రసక్తానుప్రసక్తంగా చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకొని దక్షిణాది ఉత్తరాది మధ్య విభేదాలు సృష్టించడానికి, ఇక్కడ ప్రజలంటే ఉత్తరాది వారికి గౌరవం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో నెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కాలంలో దక్షిణాది ఉత్తరాది విభేదాలను రెచ్చగొట్టడానికి పనిగట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. నిజానికి సిక్కుమత స్థాపకుడైన గురునానక్ లాహోర్ ప్రాంతానికి చెందినవారు. అనేక సిక్కుల పవిత్ర స్థలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి. అందువల్లనే సిక్కు ప్రజలు ఇప్పటికీ పాకిస్తాన్లోని గురుద్వారాలను సందర్శించడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తారు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు సిద్ధు సహజంగానే భావోద్వేగానికి గురై
కొన్ని వ్యాఖ్యానాలు చేసి ఉండవచ్చు. అంత మాత్రాన ఆయన దేశభక్తిని శంకించడం కుసంస్కారమే అవుతుంది. అలాగే దేశ విభజన ఎంత అర్ధరహితంగానూ అహేతుకంగానూ జరిగిందో మనందరికీ తెలుసు. బ్రిటిష్ సివిల్ సర్వీసులో జూనియర్ ఆఫీసర్లు మన దేశ విభజనను చేశారు. జాతులు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని వారు గుర్తించకుండా ఒక రేఖ గీయటం ద్వారా తరతరాలుగా కలిసి ఉన్న ప్రజలను విడదీశారు. ఈ విడదీసినప్పటికీ పాకిస్తాన్ సరిహద్దులు ఇప్పటికీ రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్గా విడిపోయిన తూర్పు పాకిస్తాన్ను పశ్చిమ పాకిస్తాన్ను ఒక దేశంగా గుర్తించడమే బ్రిటిష్ వారు చేసిన పెద్ద తప్పు. సుదూర ప్రాంతాల్లో ఉండే రెండు ప్రాంతాలు ఒక దేశంగా మనుగడ జరగవన్న కనీస పరిజ్ఞానం లేకుండా ఈ విభజన జరిగింది. ఈ విభజన ఎంత శాస్త్రీయంగా జరిగిందో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన జస్వంత్ సింగ్ సాధికారికంగా ఒక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని చదివితే మీడియాకు కొన్ని అంశాలు అర్థమవుతాయి. సిక్కుల దేశభక్తిని, సిద్ధు దేశభక్తిని శంకించడం హ్రస్వదృష్టి అవుతుంది. అనేక సందర్భాలలో సిక్కులు దేశం కోసం ఎన్నో రకాలుగా ప్రాణత్యాగం చేశారు. సిక్కులకు పాకిస్తాన్లోనే కొన్ని జాతుల ప్రజలకు జన్యుపరమైన, భాషాపరమైన, సాంస్కృతికపరమైన సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మీడియా వ్యాఖ్యానిస్తే సబబుగా ఉంటుంది.